హలో ఫ్రెండ్స్, నేను శ్రావణి. వెల్కమ్ టు అమోఘమైన రుచులు. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. గోధుమ పిండితో ఇలా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసి పెడితే ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం. ఫస్ట్, దీనికోసం 1.5 కప్పుల వరకు అట్టా ఫ్లోర్ అంటే గోధుమ పిండిని తీసుకుని ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్, ఉడికించి మ్యాష్ చేసుకున్న 2 బంగాళాదుంపలు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మ్యాష్ చేసుకున్న బంగాళాదుంపల్లో ఉన్న తడితో ఇలా పిండిని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకోండి. ఇందులో వాటర్ ఎక్కువగా యాడ్ చేయకండి, ఆల్రెడీ బంగాళాదుంపల్లో తడి ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాల పాటు పిండిని బాగా నీట్ చేసుకోండి. ఇలా బాగా నీట్ చేసుకుని చపాతీ పిండిలా సాఫ్ట్ డోని ప్రిపేర్ చేసుకోండి. ఇలా డోని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇందులోంచి మీడియం సైజులో పిండిని తీసుకుని ఉండల్ని చేసుకోండి. ఇప్పుడు దీన్ని రోల్ చేసుకోవడానికి కొద్దిగా పొడిపిండిని చల్లుకుని పొడిపిండితో డస్టింగ్ చేయండి. ఇలా పొడిపిండిని అద్దుకున్న తర్వాత రోలర్ పిన్తో స్లోగా రోల్ చేసుకోండి. ఈ పిండి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, సో ఎక్కువ ప్రెషర్ ఇచ్చి రోల్ చేయాల్సిన అవసరం లేదు. లైట్గా ప్రెషర్ ఇస్తూ ఈవెన్గా రోల్ చేసుకోండి. చపాతీ ప్లెయిన్గా ఈవెన్గా రావడం కోసం మధ్య మధ్యలో పొడిపిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోండి. ఇవి విరిగిపోకుండా సాఫ్ట్గా రావాలంటే ఇందులో యాడ్ చేసుకునే బంగాళదుంపల్ని బాగా మెత్తగా మ్యాష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా రోల్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని రౌండ్ షేప్ రావడం కోసం ఇలాంటి ఒక లిడ్తో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక ఎక్స్ట్రా పిండిని తీసేస్తే మనకి పర్ఫెక్ట్ షేప్లో రౌండ్గా సాఫ్ట్గా రోటీ రెడీ అవుతుంది. ఇప్పుడు దీనికి ఉన్న ఎక్స్ట్రా ఫ్లోర్ అంతా కూడా డస్టింగ్ చేసేయండి. దీన్ని ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్లోకి 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ మీడియం హీట్ అయ్యాక ఈ రోటీని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా రోటీని వేసుకుని దీన్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇలా ఆయిల్ని కొద్ది కొద్దిగా రోటీపైకి వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని పైకి వేస్తూ ఉంటే రోటీ చక్కగా పొంగుతుంది. ఇలా పొంగిన తర్వాత రోటీని 2వ వైపుకి ఫ్లిప్ చేసుకుని ఆ వైపు కూడా ఫ్రై చేయండి. రోటీని ఆయిల్లోకి వేశాక మరీ ఎక్కువసేపు కాకుండా జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువసేపు ఆయిల్లో ఉంచితే రోటీ గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక బయటికి తీసుకోండి. ఇదే ప్రాసెస్లో అన్ని రోటీస్ని ఫ్రై చేసుకోండి. మనం కలుపుకున్న పిండితో తయారు చేసుకున్న రోటీస్ అన్నీ కూడా ఇదే ఆయిల్తో ఫ్రై చేసేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇవి ఆయిల్ని మరీ ఎక్కువగా అబ్జర్బ్ చేయకుండా ఉండడం కోసం ఫ్లేమ్ని లోలో కాకుండా మీడియం టు హైలో ఉంచి ఫ్రై చేసుకోండి. సో అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఆలూ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. వీటిని వేడిగానే కాదు, చల్లారిన తర్వాత కూడా ఏదైనా చట్నీతో కానీ లేదంటే డైరెక్ట్గానే తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటాయి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని డెలీషియస్ రెసిపీస్ కోసం మన అమోఘమైన రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.